జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీకి జరిగినటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత నెల 19వ తారీఖు నాడు వేసిన నామినేషన్ వేసిన దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు వరకు ఈరోజు ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు నన్ను వెన్ను తట్టి వెన్నంటి ఉండి నన్ను ఇంత గొప్పగా ఆదరించి అభిమానించి ప్రేమించిన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నందరికీ ఎప్పుడూ చెప్తున్నదే హృదయపూర్వక పాదాభివందనం ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా నన్ను చాలా గొప్పగా ఆదరించారు. నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వెన్నుదట్టే ఉండి నన్ను నడిపించారు. ప్రతి డివిజన్లో ఒక్కొక్క డివిజన్లో ఎక్కడికి పోయినా కూడా ఇంత గొప్పగా ఆదరిస్తారని నేను ఎప్పుడూ ఊహించనే లేదు. చెల్లెళ్ళు అన్నలు బాగా ఆదరించారు, వారి నమ్మకాన్ని నేను పొమ్ము చేయను. ఈ ఎలక్షన్ నాకు అనుభవం లేనప్పటికీ ప్రత్యక్షంగా ప్రజా కూటమి తరఫున మా మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి వాళ్ళు అందరూ కూడా ఇక్కడి నుంచి ఈగమల్లేశం అన్న కానీ, సిపిఐ నుంచి మేకల రవికుమార్ గారు, శ్రీనివాస్ గారు వారు కానీ అందరూ కష్టపడి నన్ను ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఓటర్లు, ఓటర్ మహాశయులు, అక్కలు, అన్నలు అందరూ కూడా రాత్రనక పగలనక నిద్ర లేకుండా కూడా రోజు ఒక్కొక్క గంట కూడా పడుకోకుండా ఉన్న సమయం కొద్ది సమయం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కలవడమే కాకుండా నా వెనకాల నాకు తెలవకుండా మల్లేశం అన్న కానీ, రవీంద్ర అన్న కానీ అందరూ నన్ను నడిపించారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పటికీ ఇట్లాగే వినపడి ఉంటూ నా ఏ టైంలో కూడా ఎప్పుడు కూడా ఏ పని కోసమైనా నేను ముందుకు వస్తానని చెప్పేసి అందరికీ, మరియు ఇంత గొప్పగా నన్ను ఆదరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు, అభిమానులు, మిత్రులు, సేవలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాకూటమి అధికారంలోకి రాబోతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలుగా కాకుండా ఖచ్చితంగా నా మనసులోంచి వచ్చిన హామీలేవి, అందులో నేను పర్సనల్గా ఇచ్చిన హామీల కంటే ప్రజాకూటమిలోంచి మేనిఫెస్టోలోంచి తయారైన హామీలను ప్రజలు బాగా విశ్వసిస్తున్నారు. అవి ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి మహిళలకు సిలిండర్లు 6 సిలిండర్లు కానీ, 1000 రూపాయల నుంచి 2000 పెంచినటువంటి పెన్షన్ కానీ, పిల్లలకు నిరుద్యోగులకు వచ్చే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు కానీ, ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కానీ, ఈ సన్నబియ్యం ప్రతి కుటుంబంలో 7 కేజీల ఉన్నటువంటి సన్నవి ప్రతి ఒక్కరికి ఇచ్చే సన్నబియ్యం కానీ, తెల్ల కార్డు వాళ్ళు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం కానీ, రైతులకు ఏకకాలంలో మాఫీ చేసే 2 లక్షల రూపాయలు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలు కానీ, 7వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు స్కూల్ కానీ, స్కూల్ పిల్లలు చదవాలి సైకిల్ కానీ, మా మేనిఫెస్టోలో ప్రజాకూటమి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ హామీ అయినా ఖచ్చితంగా మేమందరం ప్రజాకూటమి తరఫున ముందుకు తీసుకెళ్తాం. ఏదో ఎలక్షన్ నామినేషన్ వేసాం, ఎలక్షన్ ఫేస్ చేసాం, ఎదుర్కొన్నాం, ఎలక్షన్ అయిపోయింది ఇంకా గెలిచో ఏదో చేసేసి సైడ్ అయిపోతారనే అట్లా ఆ తత్వం కాదు నాది. వరంగల్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఖచ్చితంగా ఆ మార్పు నాతో స్టార్ట్ చేసి నిస్వార్థ ప్రజాసేవకుడు వచ్చాడని చెప్పేసి ప్రజలు ఆదరించారు, అభిమానించారు. వారు నన్ను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి నేను ఎప్పటికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఎన్నికల ప్రచారం ఒక అద్భుతమైన ప్రతిస్పందన అండి. నా జీవితంలో కూడా నేను ఎప్పుడూ చూడండి ప్రజలు ఇంత గొప్పగా ఆదరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేయలేని పనులు ఖచ్చితంగా మేము చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి తరఫున
అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రజలు విశ్వసించారు. ప్రజలంతా మా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా మేము అధికారంలో రాబోతున్నాము. దీని తర్వాత ఈ గెలుపు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రుణం తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్చుకున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మా అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. రాబోయే ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజాకూటమి ద్వారా వస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ప్రిపేర్ అవుతున్నారు ప్రజాకూటమి అన్ని రాష్ట్రాల్లో గుర్తుల ద్వారా. ఖచ్చితంగా ఈ ప్రజాకూటమి నుంచి మంచి మేనిఫెస్టో తయారు చేసినట్టు అందరూ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యద్భుతమైన మేనిఫెస్టో అండి. ఏ ఒక్కరిని కాలేజీ స్టూడెంట్స్ దగ్గర రైతుల దాకా మహిళల ఆడపడుచు వివాహ సమయంలో ఆడపడుచులకు ఇచ్చే కట్నం కింద ఆడపడుచు బంగారు తల్లి కానీ కళ్యాణ లక్ష్మి కానీ 2 లక్షల రూపాయల ప్రతి ఒక్క స్కీమ్ కాంగ్రెస్ పార్టీ అత్యద్భుతమైంది. అందుకే ప్రజలు ఇంత గొప్పగా ఆదరించారు. వాళ్ళందరికీ నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ 11వ తారీఖు నాడు రిజల్ట్లో వరంగల్ తూర్పు కోటపై కిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఎప్పటికీ ఇలాగే అనుభవంతో మెలకువలతో ప్రజలతో మమేకమై ప్రతి డివిజన్లో ప్రతిసారి మీటింగ్ అక్కడే డివిజన్లోనే మీటింగ్ పెట్టుకుంటూ ఈ వరంగల్ నగర అభివృద్ధి కోసం చాలా పాటుపడతానని చెప్పాను. మొన్న కూడా మీటింగ్లో మీటింగ్ అడ్రస్లో కూడా చెప్పాను. ఖచ్చితంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో SEZ క్రియేట్ చేసి స్పెషల్ ఎకనామిక్ జోన్ ద్వారా కొన్ని పరిశ్రమలు స్థాపించడానికి ఒక గవర్నమెంట్ హ్యాండ్ చూసి దాంట్లో పెట్టించి అనేక పరిశ్రమలు అక్కడికి వచ్చే విధంగా చేయడానికి నేను ప్రథమ ఆలోచన నాది. దాంతో ఉపాధి కల్పన, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగవుతాయి. దాని తర్వాత వరంగల్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ దాన్ని విస్తరణ చేసి రోడ్లు క్లియర్ చేయడం, రోడ్ల విస్తరణ చేయడం, వీధి లైట్లు పెట్టడం, గ్రీనరీ, వాకర్, అవుటర్ రింగ్ రోడ్, నేను చెప్పినవన్నీ చేయడం కోసం 100% కృషి చేస్తాను. ప్రజలందరికీ మరొకసారి మాటిస్తున్నాను, అందుబాటులో ఉంటాను, ఖచ్చితంగా సేవ చేస్తాను. ఇక్కడ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన దగ్గర నుంచి మొదలుకొని నా మిత్రులు శ్రేయవిలాసులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ హైదరాబాద్ నుంచి NRS బయట నుంచి వచ్చిన వారందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడికి తూర్పు నియోజకవర్గానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రావడానికి కొండా సురేఖ గారు దంపతులు, మురళన్న గారు, వీరందరూ ఖచ్చితంగా ఈ సీట్ వేస్ట్గా పోతుంది, మీరు తెచ్చుకోండి గెలుస్తారని చెప్పేసి ఇచ్చిన సలహా మేరకు వారి సహాయ సహకారాలు రమేష్ అన్న ద్వారా అందరి ద్వారా ఇచ్చారు. థ్యాంక్స్ అన్న. మరియు నేను వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు నన్ను నాన్ లోకల్ అన్న అతను ఇప్పుడు ఈ తీర్పు ద్వారా ఎవరు లోకల్లో ఎవరు నాన్ లోకల్లో తెలుస్తుంది. దాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటానని అందరి ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ.